ఇవాళ మేము చాలా స్పష్టంగా మరి ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తున్నది, ఇంతకుముందు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలన చేసింది, ఇంతకుముందు కూడా చేసింది, చాలా సంవత్సరాలు చేసింది. ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా ఫెడరల్ ఫ్రంట్ కావాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నదని మేము స్పష్టంగా చెప్తా ఉంటే, ఇది బీజేపీకి అనుకూలం. ఏంది బీజేపీకి అనుకూలం అయితే బీజేపీతో పోవాలా? నువ్వు పోయినట్టు పోయింది సరి, పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి బీజేపీతో పోయిన సరిపోయావు కదా. అట్లా పోతే బీజేపీకి అనుకూలం, కానీ బీజేపీకి, ఎన్డీఏకి, యూపీఏకి ఆల్టర్నేటివ్గా ఒక థర్డ్ ఫోర్స్ని ఎమర్జ్ చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు హర్షించలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా కూడా చెప్పదలుచుకున్నా. దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండేవారు, దేశవ్యాప్తంగా వారికి బలం ఉండేది. కానీ రాను రాను కాలానుగుణంగా జాతీయ పార్టీలు బలహీన పడిపోయాయి, ప్రాంతీయ పార్టీలు బలమవుతున్నటువంటి దశ, ప్రాంతీయ పార్టీల కలయికతో తప్ప ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేని దశలో ఇవాళ భారత రాజకీయాలు ఉన్నటువంటి ఈ తరుణంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం ఎవరైనా చేస్తున్నప్పుడు ఈ ప్రయత్నం మంచిదేనని పరిశీలించడం తప్పు కాదు. మేము ఒకటే మనవి చేస్తున్నా, యూపీఏకి, ఎన్డీఏకి ఆల్టర్నేటివ్గా ఏర్పాటు కాబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ని మేము పరిశీలిస్తున్నాం, చర్చిస్తున్నారు. నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా ఈ సందర్భంలో, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇందాక చెప్పారు, నేను ప్రాథమికంగా ఈ రోజున చర్చించాం, ఇది ప్రైమాఫేసి చర్చలు జరిగాయి, తర్వాత కేసీఆర్ గారే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతారు అన్నారు. ఎస్, వెల్కమ్. కేసీఆర్ గారే వచ్చి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ లీడర్, ఆయనే వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనుకున్నప్పుడు, ఎస్, దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, దాన్ని పరిశీలన చేస్తాం. చర్చలు జరుగుతూ ఉన్నాయి, కాలక్రమంగా జరుగుతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్. ఫస్ట్ స్టేజ్ డిస్కషన్స్కి, తొలి దశ డిస్కషన్స్కి ఎందుకయ్యా బెంబేలు ఎత్తిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు? నాకు అర్థం కాలేదు. చర్చలు జరుగుతుంటేనే కంగారు పడిపోతారేంటి? మీకేంటి ప్రమాదం ఏంటి? మీకేం ప్రమాదం వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు జరిగితే ప్రమాదమా? మీకేదో ప్రమాదం వచ్చింది, మీకేదో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది ఏంటో ప్రజలకు చెప్పుకోండి తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఏర్పాటు కాబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్లో చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో ఏ ఫలితాలు వస్తాయో కాలానుగుణంగా అర్థమవుతాయి. మేము ఎవరికి కొమ్ము గాయటానికి, చంద్రబాబు నాయుడు గారిలాగా కొమ్ములు గాయటానికి మేము సిద్ధంగా లేము, లాలూచి కుస్తీలు పట్టడానికి అంతకన్నా సిద్ధంగా లేమనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. ఒక్క విషయం, వామపక్షాలు ఆరోపించినా, ఎవరు ఆరోపించినా, మేము టీఆర్ఎస్తో కలవటం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టీఆర్ఎస్తో కలిసి మేము ఇక్కడ పోటీ చేయటం లేదు, టీఆర్ఎస్తో కలిసి మేము అక్కడ పోటీ చేయటం లేదు, ఏ రాజకీయ పార్టీతో కలిసి మేము పోటీ చేయటం లేదు. ఇది ఒక జాతీయ అవగాహన. మీరు గమనించవలసింది ఏంటంటే, ఒక జాతీయ అవగాహన, ఒక వేదిక, ఫెడరల్ వేదిక. ఇప్పుడు మేము మా సీట్లు, వారి సీట్లు, అన్ని సీట్లు కలిసి ఒక వేదికగా ఏర్పడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వేదికని మేము చర్చిస్తున్నాం. దానికి ఎందుకు కంగారు పడతారు? మేమైనా మహాకూటమికి ఏర్పడుతున్నామా? లేకపోతే అందరూ కలిసి ఏమైనా సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారా? కానే కాదు. ప్రాంతీయ పార్టీలకు ఒకరికొకరు మాట్లాడుకొని ఒక వేదికగా ఏర్పాటయ్యి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి నిధులు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాం, లేదా కేంద్ర ప్రభుత్వంలోనే, మా ప్రమేయంతోనే ప్రభుత్వాలు ఏర్పడే దశ వస్తే దాన్ని కూడా మేము చూస్తాం. దీనికి కంగారు పడాల్సిన అవసరం, ఇదే మహాకూటమి కాదు, మేము ఓటు సీట్లు షేర్ చేసుకోవడం లేదు. దీన్ని గమనించాలి, కన్ఫ్యూజ్ కావద్దు. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ కావద్దని మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సాయంత్రమో లేకపోతే రేపో వచ్చి 2 గంటల సేపు సుత్తేస్తాడు దీని మీద, దానిలో ఏం అనుమానం లేదు. ఏదో కన్ఫ్యూజ్ చేస్తాడు. నేను ఆ 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి సుత్తి వేసి టీవీల వారు ఎవరైనా లైవ్లు ఇవ్వకపోతే వారిని మళ్ళా ఫోనులు చేసి బెదిరించి లైవ్లు ఇప్పిస్తారు. దయచేసి అందరూ వినండి, ఆయన ప్రెస్ మీట్ చెప్పే ముందు ఒక్క ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పి ప్రెస్ మీట్ చెప్పండి. ఆ ప్రశ్న ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరెందుకు కేసీఆర్తో ముందుకు వెళ్ళాలనుకున్నారు? ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఏమిటి? మేము చర్చలు జరిపితేనే తప్పు,
మీరేమో వెళ్ళి ఆయనతో పాటు ఎన్నికల్లో పాల్గొని సీట్లు సర్దుబాటు చేసుకుని పోటీ చేయడానికి ఎందుకు తాపత్రయపడ్డారో దీనికి సమాధానం చెప్పి మీరు ప్రెస్ మీట్ చేస్తే బాగుంటుంది. దయచేసి ప్రజల్ని ఇష్కించొద్దు గంటల తరబడి, ప్రజలు తీరిగలేరనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడాల్సిన అవసరం, మాకేం పని కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడవలసిన అవసరం కానీ కమిషన్లకు కక్కుర్తిపడవలసిన అవసరం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మరి కేసీఆర్ని ఇంత దుర్మార్గమైనటువంటి కేసీఆర్ని, ఇంత వ్యతిరేకమైన కేసీఆర్ని ఎందుకు పిలిచావయ్యా? మన అమరావతి నిర్మాణం అది శంకుస్థాపన ఎందుకు పిలిచావు? ఆయన ఏదో యాగం చేస్తుంటే నువ్వెందుకు అగ్గట్టుకెళ్ళావు? అంటే నీతో ఫ్రెండ్షిప్ అయితేనేమో రాష్ట్ర ప్రయోజనాలు, మేము చర్చిస్తేనే అన్యాయం. ఏంది ఇది? బుద్ధి జ్ఞానం ఉండాలి దేనికైనా, వయసు రాగానే సరిపోదు. కాస్త ఆలోచించేటప్పుడు బుద్ధితో ఆలోచించాలా. మనం చెబితే ప్రజలు నమ్మే విధంగా చెప్పాలి తప్ప పచ్చి అబద్ధాలు ఆడేటువంటి పరిస్థితుల్లో దయచేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి